hi guys so today i am going to upload a, a vocabulary video uh, which is about consumer affairs vocabulary uh, this is uh, nati ccl telugu dialogue vocabulary series part h and i hope this is helpful for you in uh, you know translating your sample dialogues more effectively okay so without further delay let's begin <clears throat> okay guys so the first word is industry ombudsman पिश्रम लोकपा ओकेशन रिजल्यूशन अंतरा निर्मा तीर्माण दट्रप रिजल्यूशन ओके फेर ट्रेडिंग निष्पक्ष व्यापार ओके निष्पक्ष दट इज फेर एंड ट्रेडिंग इज व्यापारेर ट्रेडिंग इज निष्पक्ष व्यापार ओके स्टेट कंस्यूमर प्रोटेक्षन राष्ट्र विनियोगदारण okay so basically in uh, certain dialogues they will be saying that okay you have to uh, put in a written complaint to the state consumer protection forum okay so in that case uh, you will come across this word and you have to translate it as rashtra vinyogdharula rakshana okay the next one is consumer rights okay so in dialogues they will say that you as a consumer should uh, be aware of your consumer rights

నెక్స్ట్ వర్డ్ కన్జ్యూమర్ అఫైర్స్ వినియోగదారుల వ్యవహారాలు అంటే కన్జ్యూమర్ అఫైర్స్ ఓకే ఇండిపెండెంట్ లీగల్ అడ్వైజ్ అంటే స్వతంత్ర న్యాయ సలహా ఓకే సలహా అంటే అడ్వైజ్ న్యాయ అంటే లీగల్ ఆర్ లా అండ్ ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర ఓకే సో స్వతంత్ర న్యాయ సలహా అంటే ఇండిపెండెంట్ లీగల్ అడ్వైజ్ ఓకే నెక్స్ట్ లాడ్జ్ కంప్లైంట్ అంటే దావా వెయ్యండి ఓకే లాడ్జ్ కంప్లైంట్ ప్లీజ్ లాజ్ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ ఇష్యూ ఓకే సో లాజ్ కంప్లైంట్ అంటే దావా వేయండి అని ఓకే కాజింగ్ హామ్ హాని కలిగిస్తుంది అంటే ఇట్ విల్ కాజ్ హామ్ దట్ మీన్స్ హాని అంటే హామ్ కలిగించడం అంటే కాజ్ అంటే కాజింగ్ హామ్ అంటే హాని కలిగిస్తుంది ఓకే కన్జ్యూమర్ గ్రీవెన్స్ అంటే వినియోగదారుల ఫిర్యాదు ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ సర్వీస్ ఇష్యూస్ అంటే సేవ సమస్యలు ఓకే సమస్యలు అంటే ఇష్యూస్ అనే అనొచ్చు లేకపోతే ప్రాబ్లమ్స్ అనే అనొచ్చు కానీ సర్వీస్ ఇష్యూస్ అన్నప్పుడు సేవ సమస్యలు అంటాం కరెక్టే ఓకే రిజిస్టర్డ్ బిజినెస్ అంటే నమోదిత వ్యాపారం అంటే సో రిజిస్టర్డ్ ఇస్ బేసికలీ నమోదిత సో రిజిస్టర్ ఆర్ టు రిజిస్టర్ బిజినెస్ ఇస్ టు వ్యాపారం నమోదు చేయడం ఓకే దెన్ రిజిస్టర్డ్ బిజినెస్ వుడ్ బి నమోదిత వ్యాపారం ఓకే లీగల్ ఆప్షన్స్ అంటే చట్టపరమైన ఎంపికలు అంటే చట్టపరమైన అంటే లీగల్ ఆర్ లాఫుల్ ఓకే అండ్ ఆప్షన్స్ ఆర్ ఎంపికలు ఓకే ఆప్షన్స్ ఆర్ చాయిసెస్ ఆర్ ఎంపికలు అవైలబుల్ అంటే అవైలబుల్కి ఒక రెండు మూడు డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి Uh, based on the context. So, uh, sometimes I have been asked that uh, certain words are wrong or translated incorrectly, but that is not the case. Actually, it depends upon the context also. So, a particular word can be translated in two, three ways depending upon the context of the dialogue. So, you will not uh, just blindly use the word, you will have to understand what is the context in which it is being used and then use it accordingly. Okay. So, here I have just tried to give an example of that. సో అవైలబుల్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ యాజ్ అందుబాటులో ఉండడం ఓకే అందుబాటులో లేక లభ్యం అయ్యే అంటే ఇస్ ఇట్ అవైలబుల్ ఇస్ దిస్ పర్టిక్యులర్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ ఆస్ట్రేలియా ఓకే సో యూ కెన్ యూస్ లభ్య అయ్యే లభ్యం అయ్యే లేకపోతే దొరికే ఓకే దట్ ఈస్ ద త్రీ డిఫరెంట్ యూనో ట్రాన్స్లేషన్స్ దట్ వీ కెన్ డూ ఫార్ ద వర్డ్ అవైలబుల్ ఓకే దెన్ ఇండివిజువల్ కంప్లైంట్ అంటే వ్యక్తిగత ఫిర్యాదు ఓకే వ్యక్తిగత ఇస్ ఇండివిజువల్ ఓకే ఇండివిజువల్ కంప్లైంట్ అంటే వ్యక్తిగత ఫిర్యాదు ఓకే ఎంటైటిల్ టు సీక్ అంటే కోరుకునే అర్హత ఓకే ఐఎమ్ ఎంటైటిల్ టు సీక్ దిస్ యునో సీక్ దిస్ రిడ్రెస్ ఓకే సో ఇన్ సే నేను కోరుకునే అర్హత ఉంది ఓకే ఎలిజిబుల్ అంటే యోగ్యత ఓకే ఎలిజిబిలిటీ ఆర్ క్వాలిఫికేషన్ అంటే యోగ్యత ఓకే గ్యారెంటీ అంటే హామీ బై వీక్లీ రిపోర్ట్ అంటే రెండు వారపు నివేదిక అంటే బై వీక్లీ రిపోర్ట్ బై వీక్లీ అంటే రెండు వారాల్లో జరిగే పని ఓకే సంథింగ్ విచ్ అకర్స్ ఆర్ రికర్స్ ఇన్ టూ వీక్స్ ఓకే బై వీక్లీ రిపోర్ట్ రెండు వారపు నివేదిక నెక్స్ట్ న్యూస్ లెటర్ అంటే వార్తా లేఖ ఓకే సో దిస్ ఇస్ అ గవర్నమెంట్ న్యూస్ లెటర్

వినియోగదారు పత్రిక ఓకే పత్రిక అంటే మ్యాగ్జిన్ ఆర్ బ్రోష మ్యాండేటరీ స్టాండర్డ్స్ అంటే తప్పనిసరి ప్రమాణాలు ఓకే తప్పనిసరి అయిన ప్రమాణాలు ఓకే బ్యాండ్ ఫ్రమ్ సేల్ అంటే అమ్మకం నుండి నిషేధించబడింది ఓకే ఇట్ హస్ బిన్ సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఐటమ్స్ ఆర్ బ్యాండ్ ఫ్రం సేల్ ఇన్ ఆస్ట్రేలియా ఓకే సో అప్పుడు ఏమంటారంటే ఈ వస్తువులు ఆస్ట్రేలియాలో అమ్మకం నుండి నిషేధ నిషేధించబడింది అని అంటాం ఓకే సో అమ్మకం నుండి నిషేధించబడింది అంటే బ్యాండ్ ఫ్రమ్ సి ఓకే ప్రాహిబిటెడ్ సో ఐ విల్ గివ్ యూ టూ ఎగ్జాంపుల్స్ వన్ ఇస్ బ్యాండ్ దట్ ఈస్ నిషేధించబడింది ప్రాహిబిటెడ్ అన్నా కూడా నిషేధించబడిన అంశాలు అంటే ప్రాహిబిటెడ్ ఐటమ్స్ అంటే నిషేధించబడిన అంశాలు ఓకే సో ప్రాహిబిటెడ్ అండ్ బ్యాండ్ క్యాన్ బి ట్రాన్స్లేటెడ్ ఆ నిషేధించబడినది ఓకే

పరిమితం చేయబడిన ఉత్పత్తులు అంటే సర్టన్ రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ ఓకే సేఫ్టీ రిస్క్ అంటే భద్రత ప్రమాదం ఓకే ప్రమాదం అంటే రిస్క్ భద్రత అంటే సేఫ్టీ ఓకే నెక్స్ట్ ఇస్ నాన్ కంప్లైంట్ నాన్ కంప్లైంట్ అంటే వర్తింపు లేని ఓకే నాన్ కంప్లైంట్ ఇస్ వర్తింపు లేని ఓకే రైట్ టు రిఫండ్ ఓకే యూ హ్యావ్ ద రైట్ టు గెట్ రిఫండ్ ఓకే అంటే వాపసు హక్కు అంటే మీకు ఈ సో అండ్ సో అమౌంట్ హెస్ బిన్ డెబిటెడ్ బట్ ఇట్ హెస్ నాట్ బిన్ క్రెడిటెడ్ టు ద మర్చెంట్స్ అకౌంట్ హెన్స్ యూ హ్యావ్ అ రైట్ ఫర్ రిఫండ్ ఓకే అందుకని నాకు వాపస్సు హక్కు ఉంది ఓకే సో వాపస్ హక్కు ఇస్ రైట్ టు రిఫండ్ ప్రొడక్ట్ సేఫ్టీ అంటే ఉత్పత్తి భద్రత ఓకే ఉత్పత్తి భద్రత అంటే ప్రోడక్ట్ సేఫ్టీ ఓకే ఓకే సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ గైడ్ లైన్స్ విచ్ మీన్స్ మార్గదర్శకాలు ఓకే గైడ్ అంటే మార్గదర్శకాలు గైడ్ అంటే మార్గదర్శకం ఓకే పాసిబుల్ కాజెస్ అంటే సాధ్యమయ్యే కారణాలు ఓకే సాధ్యమయ్యే కారణాలు అంటే పాసిబుల్ కాజెస్ ఓకే రెసిన్ ది ఆర్డర్ నవ్ రెసిన్ మీన్స్ టు టేక్ బ్యాక్ ఆర్ టు రివోక్ అ పర్టికులర్ ఆర్డర్ ఓకే సో దిస్ కమ్స్ అప్ ఇన్ సర్టన్ కేసెస్ ఇన్ డైలాగ్స్ వేర్ దే సే దట్ ఓకే ద కన్జ్యూమర్ హ్యాస్ నవ్ రిసిండెడ్ ద ఆర్డర్ ఓకే హీ హ్యాస్

టేకన్ ఆఫ్ సేల్ అంటే అమ్మకం తీసి వేయబడి వేయబడండి బడింది అంటే ద పాయింట్ ఇస్ ఇట్ హెస్ బిన్ టేకన్ అవుట్ ఆఫ్ సేల్ ఓకే అంటే దిస్ ఐటమ్ ఇస్ నో లాంగర్ ఆన్ సేల్ ఓకే అమ్మకం తీసివేయబడింది ఓకే కన్సూమర్ పాలసీ అంటే వినియోగదారు విధానం ఓకే పాలసీ అంటే విధానం ఓకే సప్లయర్ అంటే సరఫరా చే సరఫరా చేసేవాడు ఎస్ సరఫరా దారు ఓకే సరఫరా సరఫరా దారు ఓకే దెన్ కన్జ్యూమర్ గ్యారంటీస్ అంటే వినియోగదారు హామీలు ఓకే కన్జ్యూమర్ గ్యారంటీస్ ఓకే వినియోగదారు హామీలు ఓకే ఇనిషియేటర్ రిఫండ్ అంటే వాపస్సు ప్రారంభించండి ఓకే వాపస్సు ప్రారంభించండి ఇనిషియేటర్ రిఫండ్ ఓకే రెస్పాన్స్ టు అ గవర్నమెంట్ నోటీస్ ఓకే వట్ వట్ హౌ ఇస్ దిస్ ట్రాన్స్లేటెడ్ ఇస్ ప్రభుత్వ నోటీసుకు ప్రతి స్పందించ స్పందన

పరిశీలన కోర్ట్ ఆబ్జర్వేషన్ కన్జ్యూమర్ కోర్ట్ అంటే వినియోగదారుల న్యాయాలయం ఓకే కోర్ట్ కోర్ట్ ఇస్ న్యాయాలయం ఓకే ప్రోడక్ట్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ అంటే ఉత్పత్తి భద్రత సూచన సూచన ఇస్ ఇన్స్ట్రక్షన్ ఓకే సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఓకే సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత సేఫ్ ప్రాక్టీసెస్ అంటే సురక్షిత పద్ధతులు సురక్షిత పద్ధతులు ఫాలో అంటే అనుసరించండి అంటే టు ఫాలో సంథింగ్ ఓకే ఆర్ టు ఫాలో ద పర్టిక్యులర్ గైడ్ లైన్స్ ఆర్ ఫాలో దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే సో యూ వుడ్ సే అనుసన్స అనుస అనుసరించడం సారీ అనుసరించండి ఓకే రిస్పాన్సిబుల్ ఫర్ కాంపిటీషన్ అంటే పోటీకి బాధ్యత ఓకే సో ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది హెల్దీ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ఓకే పోటీకి బాధ్యతలు ఓకే బాధ్యత Monopoly, ante, gutti di patyo, ante uh, it, they are making it a monopoly. Okay, uh, that that is the basically the meaning of monopoly. That is only one company will try to take up the whole market share and it will not let any other company to come into that particular market. Okay. Then uh, we have under investigation. Okay, the the. ట్రాన్స్లేషన్ ఫర్ దిస్ విల్ బి దర్యాప్తులో ఉన్నది అంటే అండర్ ఇన్వెస్టిగేషన్ ఓకే మ్యాండేటరీ రిపోర్ట్ తప్పనిసరి నివేదిక అంటే మ్యాండేటరీ తప్పనిసరి రిపోర్ట్ అంటే నివేదిక ఓకే సేఫ్టీ అలర్ట్ అంటే భద్రత హెచ్చరిక అలర్ట్ ఇస్ హెచ్చరిక ప్రోడక్ట్ రిలేటెడ్ సర్వీస్ అంటే ఉత్పత్తి సంబంధిత సేవ ఓకే సర్వీస్ సేవ ఓకే వార్న్ ఆఫ్ రిస్క్ అంటే ప్రమాదం గురించి హెచ్చరించండి అంటే వాన్ ఆఫ్ రిస్క్ హెచ్చరించండి బికమ్ అవేర్ ఆఫ్ అంటే తెలుసుకోండి బికమ్ అవేర్ ఆఫ్ తెలుసుకోండి ప్రిటెండ్ అంటే నటిస్తారు ఓకే సో సమ్ ఆఫ్ దీస్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో లయబిలిటీ ఓకే అంటే దే విల్ జస్ట్ నటిస్తారు ఓకే ట్రేడర్స్ ఆర్ నాట్ జనరల్ జెన్యున్ ఓకే వ్యాపారులు నిజమైన వారు కాదు ఓకే వ్యాపారులు నిజమైన వాళ్ళు కారు ఓకే జెన్యున్ మీన్స్ నిజమైన వారు ఓకే ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే వృత్తిపరమైన సేవలు అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ ఓకే సర్వీస్ ప్రొవైడర్స్ అంటే సేవా ప్రదాత ఓకే ప్రదాత ఇస్ ప్రొవైడర్ సీక రిఫరల్ అంటే సిఫారసు కోరుకోండి ఓకే సీక రిఫరల్ సిఫారసు కోరుకోండి వాలంటరీ అసోసియేషన్ అంటే స్వచ్ఛంద సంఘం ఓకే వాలంటరీ అసోసియేషన్ so guys these are the next set of words and these words are basically as related to consumer affairs these are not uh, the entire list i will still be uploading a lot more uh, videos for this uh, but i hope that uh, these videos are helping you uh, please do like share subscribe and comment on this video please do give me any feedback if you need any specific content or any uh, specific uh, uh, you know words that you want me to give you the meanings of i can help you with that okay uh, all the best guys and i hope uh, you are able to crack your nadi ccl with very good score till later bye bye